ఈ తరుగు విషయంలో ఏమేమి మాట్లాడినారో అవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. మరి వారు ఆనాడు చెప్పిన మాటలను నేను ఉటంకిస్తా ఉన్నాను, కొత్తదేం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు అన్యాయం చేయకుండా, తరువు అనేది లేకుండా మరి ముందుకు రావాలి, వెంటనే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఎక్కడికక్కడ ఒక దగ్గర కాదు, కామారెడ్డి జిల్లాలో రైతులు రోడ్డు ఎక్కారు, నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చాందా మండల కేంద్రంలో మరి రైతులు అక్కడ కూడా రోడ్డు ఎక్కినారు. తడిసిన ధాన్యం ఎక్కడికక్కడ తడిసిపోయి ఆగమాగం అయిపోతే అక్కడ కూడా రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్ దగ్గర ధాన్యం బస్తాలతోనే నిరసన గుడి తెలిపినారు. వరంగల్ వెళ్లే రోడ్డు మీద మరి వాహనాల రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఈరోజు కోనరావుపేట మండలం మల్కపేటలో రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నేను కోట్ చేసింది కేవలం 4 జిల్లాలు, యాదాద్రి, భువనగిరి, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా చోట్ల రైతులు గత 25-30 రోజులుగా ధాన్యం తెచ్చిన తర్వాత కూడా ఇంతవరకు కొనుగోలు చేయకుండా, అధికార యంత్రాంగం పట్టించుకోకుండా, పర్యవేక్షించే నాదుడు లేకుండా దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి మరి వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తాను చేయాల్సిన పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసి వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, తరుగు లేకుండా కొనుగోలు చేయాలి, వెంటనే కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా రైతాంగం తరఫున ప్రశ్నించడమే కాదు, అవసరమైతే రోడ్డు ఎక్కుతాం, అవసరమైతే ఆందోళనకు కూడా పెద్ద ఎత్తున శ్రీకారం చుడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తూ మరి మా పార్టీ తరఫున రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ తరఫున కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉంది. మీరు ఎక్కడికి పిలిచినా వస్తాం, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం. మీరు మీ పక్షాన మీకు న్యాయం జరిగేంత వరకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాని బోగస్ మాటలు చెప్పిన ఈ ప్రభుత్వం దిగొచ్చేంత వరకు, మీకు న్యాయం చేసేంత వరకు మీ తరఫున ఉంటాం. మీకు రుణమాఫీ జరిగేంత వరకు మీతో ఉంటాం. మీకు బోనస్ వచ్చేంత వరకు మీతో ఉంటాం. మీ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు ప్రతి గింజ దాకా కొనుగోలు చేసేదాకా కూడా వదిలిపెట్టం. కొనుగోలు కేంద్రాల్లో ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేదాకా కూడా వదిలిపెట్టం. ప్రజల తరఫున, రైతుల తరఫున మేము మీ పక్షాన నిలబడి మాట్లాడుతూనే ఉంటామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎవరు అధైర్యపడవద్దని, ఎవరు కూడా మరి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కష్టాల్లో ఉన్నప్పుడే తప్పకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. కాబట్టి తప్పకుండా మీ అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారనే మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ ఒకవైపు పార్లమెంట్ ఎలక్షన్లు మరి 13 నాడు ముగిసినాయి. ఇప్పుడు మరొక ఎన్నికకు కూడా ఇప్పుడు తెరలేచింది. 3 ఉమ్మడి జిల్లాలు, నల్గొండ, ఖమ్మం, వరంగల్, ఈ 3 జిల్లాల పరిధిలోని విద్యావంతులు మరి 27 నాడు ఓటైపోతా ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమకు ఎవరు ఉండాలి అని ఎంచుకోబోతా ఉన్నారు. ఈ 3 జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో 4 ఇప్పటికి ఎన్నికలు జరిగినాయి. 4 కూడా మరి టీఆర్ఎస్ పార్టీయే గెలిచింది, బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. గతంలో కపిలవాయి దిలీప్ కుమార్ గారు 2 మరొక 2 పల్లారాయేశ్వరరెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మా పార్టీ నుంచి గెలిచొచ్చినారు. 4 ఈ నియోజకవర్గం నుండి గెలిచిన పార్టీగా మేము చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్నాం. రాష్ట్రంలోని విద్యావంతులు, మళ్ళీ తప్పకుండా ఈ 3 జిల్లాల విద్యావంతులు తిరిగి మళ్ళీ కేసీఆర్ గారికి తప్పకుండా మరింత బలాన్ని చేకూరుస్తూ మా అభ్యర్థి ఒక విద్యావంతుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థి, తర్వాత మాస్టర్స్ కూడా చేశారు, తదనంతరం సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో దాదాపు 7 పనిచేసిన అభ్యర్థి, విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, తిరిగి మొత్తంగా రాష్ట్ర కూడా మరి బలమైన ఒక ఇమేజ్ యువతలో ఉన్న ఒక మంచి విద్యార్థికుడికి బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది, సోదరుడు రాకేష్ రెడ్డి గారికి. అట్లాంటి రాకేష్ రెడ్డి గారు మరి ఈరోజు అభ్యర్థిగా మీ ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లోని 470,000 పైచిల్కున్న విద్యావంతులైన ఓటర్లకు మా విజ్ఞప్తి ఒకటే, మీరు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరితమైన వాగ్దానాలు ఏవైతున్నాయో అవన్నింటినీ కూడా గతంలో విన్నారు. ఈ 5.5 నెలల ప్రభుత్వ ఆచరణలో ఎట్లా విఫలమైందో కూడా మీ కళ్ళ ముందే ఉంది.
మెగా డిఎస్సీ అన్నారు, అది దగా డిఎస్సీ అయింది, మొదటి క్యాబినెట్లోనే సంతకం పెడతా అన్నారు. కేసీఆర్ ఇచ్చింది 5,000 ఉద్యోగాలే, మేమొస్తే 21,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. మరి దాన్ని దగా చేసి ఆయన ఇచ్చిన మాటను ఆయనే తుంగలో దొక్కి కేవలం మరొక 5,000 ఉద్యోగాలు తోడు చేసి దానికి మళ్ళొక్కసారి తెలంగాణ యువతకి మోసం చేసిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ అన్నారు, మరి ఇంతవరకు అతి లేదు, గతి లేదు, ఏ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. టెట్ పరీక్షకి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 400 రూపాయలు ఫీజు పెడితే దాని మీద గొంతు చించుకున్న వాళ్ళు, మేము అసలు పరీక్షల్లో ఫీజు లేకుండానే ఫ్రీగా పరీక్షలు పెడతామని చెప్పి మాట ఇచ్చిన వాళ్ళు ఇవాళ 400 రూపాయల ఫీజుని 5 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి ఈ నియోజకవర్గంలోని విద్యావంతులైన మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా పార్టీ తరఫున గత 4 పర్యాయాలు మీరు మాకు అవకాశం ఇచ్చారు. మా అభ్యర్థులు, మా గెలిచిన శాసన మండలి సభ్యులు మీ తరఫున శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని మీకు రావాల్సిన ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన మరి ఉద్యోగాలు కానీ, ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన వసతులు కానీ వాటి విషయంలో చాలా నిబద్ధతతో పనిచేసింది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు. ఈసారి కూడా మీరు ఆలోచించవలసింది, దయచేసి విజ్ఞప్తి చేసేది మీకు, ఈ ప్రభుత్వం మీరు ఎట్లా మిమ్మల్ని వంచిందో కాంగ్రెస్ ప్రభుత్వం మీ కళ్ళ ముందే ఉంది. 5 నెలల్లో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఎన్ని రకాల మోసం చేసిందో మీ కళ్ళ ముందే ఉంది. అదేవిధంగా 9.5 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ రకంగా విద్యావ్యాప్తికి, ఏ రకంగా మౌలిక వసతుల కల్పనకు కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేసిందో కూడా మీ కళ్ళ ముందే ఉంది. ఈ 3 జిల్లాల్లో, ఉదాహరణకి నల్గొండ జిల్లాని తీసుకుంటే, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేదు, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 3 మెడికల్ కాలేజీలు ఒక్క జిల్లాలోనే ఏర్పాటు చేసుకున్నాం. అదే మాదిరిగా కొత్త జిల్లాల ఏర్పాటు మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలో విద్యావ్యాప్తికి, విద్యావంతుల అభ్యున్నతికి చాలా చిత్తశుద్ధితో పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. భారతదేశంలోనే అత్యధికంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పే స్కేల్ ఇచ్చింది, 73% మరి ఆనాడు ఫిట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే మాదిరిగా 2 లక్షల ఉద్యోగ నియామకాలు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చిమోసం చేస్తూ ఉన్నారంటే, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చినానంటూ, అసలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక్క పరీక్ష కూడా కండక్ట్ చేయకుండా 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చినానని ముఖ్యమంత్రి గారు బొంకుతుంటే, పచ్చి అబద్ధాలు చెబుతుంటే పత్రికల్లో, టీవీలలో నిజంగా నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు. సంవత్సరంలోనే, గెలిచిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చి గెలిచి వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే విద్యావంతులైన మీ అందరికీ నా విజ్ఞప్తి, ఈ ప్రభుత్వానికి ఇప్పటికే 5 నెలల కాల పరిమితి ముగిసింది, ఇంకా 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాలి అంటే ప్రశ్నించే గొంతు ఉండాలి, ప్రశ్నించే పార్టీ ఉండాలి, ప్రజలకు న్యాయం జరగాలి, విద్యావంతులకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే రాకేష్ రెడ్డి లాంటి ఉత్సాహవంతుడైన యువకుడు శాసన మండలికి రావాలి. ఇవాళ కావాల్సింది అధికార స్వరాలు కాదు, కావాల్సింది ధిక్కార స్వరాలు, కావాల్సింది తప్పకుండా ప్రశ్నించే స్వరాలు, తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసే స్వరాలు కావాలి. అందుకే శాసన మండలిలో ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, డెఫినెట్గా మీ అందరికీ కూడా రేపటి రోజున మేలు చేయగలిగే విద్యావంతుల తరఫున, మరి ఒక బ్లాక్మెయిలర్ ఎన్నుకుంటే రేపటి రోజున జరిగేది ఏంటంటే, మళ్ళీ ఆయన ఎప్పటికప్పుడు పార్టీలు మార్చడమే కాకుండా ఎప్పటికప్పుడు మీడియా అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసే ఒక వ్యక్తి అవతల వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎవరిని నిందిస్తాడో తెలియదు. అట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం ఇస్తే, గతంలో మనం నల్గొండలో నయీంని చూసినాం, మళ్ళీ అట్లాంటి వాడిని ఇంకోటి తయారు చేసినట్టు అవుతుంది. ఇట్లాంటి వ్యక్తులకు కనుక అవకాశం చట్టసభల్లో ఇస్తే, దయచేసి అందుకే కోరేది ఒక యువకుడు, విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, మరి అన్నింటికి మించి ప్రశ్నించే సత్తా ఉన్నవాడు, చదువుకున్నవాడు, ముఖ్యంగా పెద్ద ఎత్తున అవసరమైతే అమెరికాలోనే స్థిరపడి అక్కడే కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా, దానికి కాదని రాజకీయాల్లోకి వచ్చి, ప్రజా జీవితంలోకి వచ్చి, ఇవాళ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్న తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరుతూ, మా పార్టీ పరంగా కూడా మా నాయకులందరం కూడా మీటింగ్ పెట్టుకున్నాం. మరి రాబోయే 10 రోజులు, ఎందుకంటే 25 తారీఖు లాస్ట్ ప్రచారానికి, ఈ 10 రోజులు కూడా అందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ కష్టపడదామని నిర్ణయం తీసుకున్నాం. మా పార్టీ పరంగా పూర్తి ఎఫర్ట్ పెడతాం. తప్పకుండా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని
మూడు జిల్లాల విద్యావంతుల ఆశీస్సులతో గెలిపించుకుంటామని చెప్పి కూడా ఆశాభావంతో మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీలో కూడా ఓట్లున్న వాళ్ళు కూడా దయచేసి మాకే ఓటేయాలని చెప్పి కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.